దోచుకున్నది దాచిపెట్టడం, దాచుకున్నది పంచుకోవడం, పంచుకున్నది మెక్కేయడం. అభివృద్ధి పేరుతో గతంలో చంద్రబాబు ప్రభుత్వం దోచుకున్న తీరు ఇది. రాయలసీమ ఎత్తిపోతల పూర్తయితే చంద్రబాబుకు రాజకీయంగా భవిష్యత్ ఉండదనే భయంతో తన పత్రిక ద్వారా డ్రామోజీ విషం కక్కుతున్నాడు. సీమ ఎత్తిపోతలపై ఎన్జిటిలో కేసులు వేయించి అడ్డుకున్న కపట సూత్రధారి ఇప్పుడు అసత్యాలను వండి వార్చుతున్నాడు. ప్రధాని మోదీతో తనకు రాజకీయాలకు అతీతమైన సంబంధాలు ఉన్నాయని ప్రకటించుకున్న డ్రామోజీ ఇప్పుడేమో సీఎం జగన్ రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులను సాధించలేకపోతున్నారని తప్పుడు వార్తలు రాస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు మట్టి తవ్వకం పనుల్లో పనులు చేయకుండానే చేసినట్లు చూపి 150 కోట్ల రూపాయలకు పైగా చంద్రబాబుతో కలిసి మెక్కితిన్న నీకు జగనన్న పాలనలో జరుగుతున్న మంచి ఎందుకు కనబడుతుంది? పట్టుసీమ, పురుషోత్తపట్నం, కొండవీటి వాగు ఎత్తిపోతల, గోదావరి పెన్న అనుసంధానం వంటి ప్రాజెక్టులకు ఆర్ఈసీ, పిఎఫ్సీల వద్ద అమరావతి డెవలప్మెంట్ బాండ్ల పేరుతో 10% కంటే అధిక వడ్డీకి 1000 కోట్లను అప్పుగా తెచ్చిన మీ చంద్రబాబు ఆ నిధుల్లో సగానికి పైగా పసుపు కుంకుమ పథకానికి మళ్లించినప్పుడు నీ కళ్ళెవరు మింగేశారు రామోజీ? త్వరలోనే మీ దొంగల ముఠాకు ప్రజలే బుద్ధి చెప్తారు.